స్లోగన్. అందరికీ నమస్కారం. నా పేరు జంగన్ సింగరయ్య యాదవ్. నేను వైసీపీ అధికార ప్రతినిధిని, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు గురజాల నియోజకవర్గ పర్యటనలో భాగంగా మరి మోర్చంపాడు గ్రామానికి రావడం జరిగింది. మిత్రులారా, గమనించండి, ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలను గుర్తించి వాళ్ళకి సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో, బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారంలో ఓటా కల్పించాలనే సదుద్దేశంతో బీసీ బిడ్డ, యాదవ బిడ్డ డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారికి నర్సరావుపేట పార్లమెంట్ స్థానాన్ని కేటాయించడం జరిగింది. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అంశం. ఎందుకంటే నర్సరావుపేట పార్లమెంట్ ఆవిర్భావం జరిగిన తర్వాత మరి ఎంతో మంది ఎంపీలుగా ఎన్నికయ్యారు. వాళ్ళందరూ కూడా ఐదుగురు మరి రెడ్డి సోదరులు, ఐదుగురు మరి కమ్మ సోదరులు, ఇద్దరు మాత్రం వైసీ సోదరులు. ఇంతవరకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన వ్యక్తి నర్సరావుపేట పార్లమెంట్ నుంచి ఎన్నిక కాల. మరి ఈ విషయాన్ని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రను తిరగరాస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద, బడుగు వర్గాల మీద, పేదల మీద ప్రేమ ఉన్నటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అవకాశం ఇచ్చారు. మరి దీన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు గుర్తించాలి, యాదవరాజులు గుర్తించాలి, ముదిరాజులు గుర్తించాలి, రజకులు గుర్తించాలి, నాయ బ్రాహ్మణులు గుర్తించాలి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి వైసీపీ జెండాను ఎత్తుకొని వైసీపీ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం, నర్సరావుపేట పార్లమెంట్ లోని ఏడుగురు అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించడం కోసం రెండు సార్లు బటన్ నొక్కి రెండు ప్యాను గుర్తుపై ఓటు వేసి నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులను, నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇద్దాం. మిత్రులారా, గమనించండి, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పాలనలో ఈ సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం జరిగింది. అందరి ఇంటి ముందుకు, గడప ముందుకు పథకాలు వచ్చినాయి. వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా, చేయూత పథకం అయితే విద్యా దీవెన, వసతి దీవెన, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆరోగ్యశ్రీ, ఎన్నో పథకాలు తీసుకొచ్చి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 58 నెలల కాలంలో అవినీతికి తావు లేకుండా మరి నేరుగా లబ్ధిదారులకి మేలు జరగాలనే ఉద్దేశంతో డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 130 సార్లు బటన్ నొక్కి మరి లబ్ధిదారులకి మేలు చేకూర్చినటువంటి ఏకైక దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదేవిధంగా భారతదేశ చరిత్రలో చూస్తే యాదవులు, బీసీలు, బడుగు బలహీన వర్గాలు ముఖ్యమంత్రులుగా ఉన్న చోట కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు న్యాయం జరగల. ఇవాళ కేబినెట్ మంత్రులు చూస్తే 25 మంది కేబినెట్ మంత్రులు ఉంటే 17 మందికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అవకాశం, మంత్రి పదవులు కల్పించారు, శాసనమండలిలో అవకాశం కల్పించారు, మరి రాజ్యసభలో అవకాశం కల్పించారు. అదేవిధంగా పంచాయతీ వార్డు మెంబర్ టు పార్లమెంట్ వరకు స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో అవకాశాలు కల్పించినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ చూస్తే సమాజంలో మరి వివక్ష ఉంది, సమాజంలో అణచివేస్తుంది, మరి క్లాస్ వార్ జరుగుతుంది. ఒకప్పుడు సమాజం పెత్తందారులతో నడిచింది, మరి భూస్వాములతో నడిచింది, ఉన్నత వర్గాలతో నడిచింది. కానీ నేడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ప్రారంభించిన తర్వాత ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం, సాధికారత, సమన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మిత్రులారా, గమనించండి, పంచాయతీ వార్డు మెంబర్ గాని, సర్పంచ్ గాని, ఎంపీడీసీ గాని, జెడ్పీడీసీ గాని, అదే విధంగా మార్కెట్ చైర్మన్ గాని, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గాని, నామినేటెడ్ పోస్టులు గాని, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టుల్లో 85% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చి, జీవోని తీసుకొచ్చి పదవులు ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పాదంలో ఈ ముఖ్యమంత్రి గారి యొక్క సంక్షేమ రాజ్యంలో ఒకే మాట చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వంలో మీకు మేలంటూ జరిగితే ఈ ప్రభుత్వాన్ని మీరే రక్షించుకోండి అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మిత్రులారా, గమనించండి, వైసీపీ జెండా బడుగుల అండ, వైసీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి పేదల పక్షపాతి,
మరి ఈ రాష్ట్రంలో ఒకవైపు ఓటమి పొత్తుల పేరుతోటి దొంగలు దోపిడీదారులు దుర్మార్గులు అందరూ కూడా ఒకవైపు ఉంటే, మరి నిజాయితీతో నిబద్ధతతో ప్రజాపక్షపాతిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే సింగిల్ గా సింహంలాగా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలు మహిళలు పేదలు అన్ని వర్గాల వారు కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రి గారిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. మరలా రేపు మే 13వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై 2 ఓట్లు వేసి ఒకటి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారికి ఒకటి గురజాల శాసనసభ్యులు కాసు మహేశ్వర రెడ్డి గారికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. మిత్రులారా గమనించండి, ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోకపోతే జరిగే నష్టం మన వర్గాలకే. ఈ ప్రభుత్వం రాకపోతే అన్యాయం చేసేది మనకే. కావున పెత్తందాలను అడ్డుకుందాం, పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనడుద్దాం. ఈ ప్రభుత్వం కోసం ఈ పాలన కోసం మనందరం కూడా జగనన్న సైనికులుగా మారి మనమే స్టార్ క్యాంపెయినర్లుగా మారి మరి వాళ్ళ గురజాల నియోజకవర్గంలో కాసు మహేశ్వర రెడ్డి గారు 2019లో ఎమ్మెల్యే అయిన కానించి ఈ నియోజకవర్గం అన్ని రంగాల్లో సర్వతోముఖ అభివృద్ధి చెందింది. బ్రాహ్మణపల్లి దగ్గర మెడికల్ కాలేజీ అయితే జాతీయ రహదారి అయితే అదే విధంగా మిగతా మరి మార్క్యార్డులు కానీ ఆధునీకరించడం అయితే మిగతా మరి నాడు నేడు పేరుతో స్కూళ్ళు ఆధునీకరణ అయితే ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సర్వతోముఖ అభివృద్ధి చేసినటువంటి ఏకైక నాయకుడు కాసు మహేశ్వర రెడ్డి గారు. మరి గమనించండి మిత్రులారా, మన వర్గాలన్నీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచి అనిల్ కుమార్ యాదవ్ గారిని నర్సాపేట పార్లమెంటు పరిధిలోని 7 శాసనసభ్యులను కాసు మహేశ్వర రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలుపుకుందాం. జై హింద్, జై జగన్.